的念吗？嗨，那比如 Twinkle， 妈妈一不马登过节时的你，马登了 skip 去过那一群人 fans。మటన్కూర చేస్తుందమ్మా, బాగుంటది, మంచి వంకు అంతేనండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, పాప చెప్పింది కదా ఏం చేయబోతున్నాము. సో మనము ఇవాళ మటన్ ఫ్రై చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది, ఉత్తిదే కూడా తినేయచ్చు అన్నంలో కాకపోయినా సరే. ఎలా చేద్దామో చూద్దాము. నేను ఇది ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఏమేమి కలిపానంటే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను, చిటికెడు పసుపు ఒక స్పూను, ఉప్పు ఈ మూడు వేసి ఆల్రెడీ ఓవర్ నైట్ కలిపి పెట్టానన్నమాట. దాన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత విజిల్ తీసేసి ఆవిరి మొత్తం పోయినాక విజిల్ ఓపెన్ చేస్తే ముక్క ఇలా ఉడుకుతుందన్నమాట. నీట్గా ఇలా తుంచగానే తునిగిపోయింది. ఒక పక్కన ఇంకొక కళాయి పెట్టుకొని అది ఉడికిపోయిన తర్వాత కళాయి వేడయ్యాక అందులో కాస్త వాటర్ పోసి అలా అలా తిప్పేసి పడబోసేయాలి. ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు దానికి సోప్ కానీ లిక్విడ్ కానీ ఏమన్నా ఉన్నా పోతుందన్నట్టు. తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, 3-4 స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో మనం ఉడికించుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టేయండి. కాసేపు ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి. నేను పూర్తిగా కర్రీ మొత్తము సిమ్ ఫ్రై మొత్తం సిమ్లోనే చేశాను. అప్పుడప్పుడు తీసి అలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఒక 5 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి తీసి అలా కలుపుతూ ఉంటే కింద మీద ఈక్వల్గా అవుతుందన్నమాట. అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా కలపండి. తర్వాత ఒక స్పూన్ కరివేపాకు పొడి, అలాగే ఒక స్పూన్ మునగాకు పొడి వేసి మంచిగా కలపండి. అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లాస్ట్కి ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసాను. ఇంకా కొంచెం జీలకర్ర పొడి, చిటికెడంతా గరం మసాలా వేసి అంతా కలిపేయండి. మంచిగా నీట్గా కలిపేసి మూత పెట్టేసేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది మటన్ ఫ్రై. పక్కన పప్పు కానీ రసం కానీ ఏదైనా వేసుకొని కాంబినేషన్లో తినొచ్చు, సూపర్గా ఉంటుంది. వీడియో చూసినా ఫ్రెండ్స్, మటన్ కూర బాగుందా? అయితే మీరు కూడా వండుకొని తినండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి, అప్పుడు అందరు చూసి వండుకొని తిన్నారు.